ఖమ్మం జిల్లా సత్తుపల్లి రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు అధికారుల రబ్బర్ స్టాంపులు శౌచాలయంలో దర్శనమిచ్చాయి. సహజంగా ఒక అధికారి బదిలీపై వెళ్తే సంబంధిత హోదా రబ్బర్ స్టాంపులను అధికారికంగా వచ్చిన అధికారికి రికార్డెడ్గా హ్యాండ్ ఓవర్ చేస్తారు. అలాంటప్పుడు ఆ అధికారుల వద్ద వారికి సంబంధించిన రబ్బర్ స్టాంపులు ఒకటి మాత్రమే ఉండాలి. అలా అయితే ఆ అధికారులకు తెలియకుండా ఈ రబ్బర్ స్టాంపులు వినియోగించే టాయిలెట్లో గదుల్లోకి ఎలా వస్తాయి, స్టాంపులతో పాటు కొన్ని బీరువా తలాలు సైతం ఉండటం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులకు తెలియకుండానే జరుగుతుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది రెవెన్యూ కార్యాలయంలో గతంలో పలుమార్లు ఏసీబీ రైడ్కు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా అధికారుల పనితీరులో ఎలాంటి మార్పు రావడం లేదని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. స్టాంపుల వ్యవహారంపై అధికారులు వివరణ కోవడంతో తమకు తెలియదని తాము వినియోగించిన రబ్బర్ స్టాంపులు అక్కడికి ఎలా వెళ్ళాయో అర్థం కావడం లేదంటున్నారు. తెర వెనక ఉన్న ఉన్నదెవరో తెలాలంటే ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని కూడా స్థానికులు కోరుతూ ఉన్నారు. చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి పబ్లిక్ వైబ్ న్యూస్లో. డిస్మాంటిల్ చేయాలి కదా సార్, అది ఇంకా అదే ఇప్పుడు సపరేట్ గా బయట పెట్టడం అనేది అదేంటి సార్. డబుల్ స్టాంపులు అది ఒకటేమో సెక్షన్ స్టాంప్ అది అది ఏం వాడకండి. అదే కనుక బయట పెట్టడం వల్ల మిస్యూజ్ చేయొచ్చు. ఆఫీస్ సంబంధించిన అధికారులు ఏదైనా తర్వాత కలిసి వచ్చామని అధికారుల సమస్య ఉందని పర్మిషన్ తీసుకొని చెప్తాం. ఓకే సార్, దీని మీద అయితే ఇప్పుడు ఇది నాకు సంబంధం లేదు, ఆ స్టాంపు ఉన్నత సంగతి కూడా నాకు తెలియదు అంటారు. ఓకే.